ఈనాడు కుటుంబ పాలన నుంచి విముక్తి కల్పిస్తాం రాష్ట్ర ప్రభుత్వంపై విరుచుకుపడ్డ ప్రధాని ప్రధానమంత్రి మోడీ రాష్ట్రాన్ని మూడో విశ్వాస శక్తులు పాలిస్తున్నాయని వ్యాఖ్య ఇళ్ల పథకాన్ని సర్కార్ అడ్డుకుంటుందని ధ్వజం తెలంగాణలో కమల వికాసం కనిపిస్తుందని ధీమా సింగరేణి ప్రైవేటీకరణ ఆలోచన లేదు బొగ్గు గన్లపై హైదరాబాద్ నుంచి వదంతులు ఇక దేశంలో భారత్ బ్రాండ్తోనే యూరియా రామగుండం ఎరువుల కర్మాగారం ప్రారంభోత్సవంలో ప్రధాని నరేంద్ర మోడీ బండి సంజయ్ ఆదేశించారు రాష్ట్రంలో పార్టీ కార్యకర్తలను కలవాలని రాష్ట్ర అధ్యక్షుడు బండి సంజయ్ చెప్పారు సంజయ్ హుకుం మేరకు నేను ఇక్కడికి వచ్చా భజాపాలో నేను చిన్న కార్యకర్తను తెలంగాణ అభివృద్ధికి మహత్తర రూపు తీసుకువచ్చే కార్యక్రమాల్లో పాల్గొనేందుకు వచ్చా రామగుండంలో ఎరువుల ఫ్యాక్టరీ మొత్తానికి బండి సంజయ్కి గట్టి భరోసా అవినీతి కుటుంబ పాలన ప్రజాస్వామ్యానికి శత్రువులు ఈ రెండింటి నుంచి ఏం లేదు ఇవన్నీ ఏమదు కేసీఆర్ కుటుంబాన్ని ఇట్లా ఇట్లా అనగబడితే మొత్తం తెలంగాణ విముక్తి సెట్ అయిపోతుంది ప్రజలకే తప్ప కేసీఆర్ భయపడం మీ ఫ్లెక్సీలు బెలూన్లు లెక్క చేయం కేంద్ర పర్యాటక శాఖ మంత్రి కిషన్ రెడ్డి కిషన్ రెడ్డిదే వేస్తాడు హిమాచల్లో అరవై ఆరు పాయింట్ ఐదు శాతం పోలింగ్ రెండు వేల పదిహేడు కంటే తొమ్మిది శాతం తగ్గుదలన్నటోట అర్ధరాత్రి రోడ్డు ప్రమాదం ఐదుగురు దుర్మరణం సూర్యాపేట జిల్లా మునగాలలో తీసుకొచ్చింది మునుగోడు ఓటమితో మోడీకి అక్కసు మళ్ళీ మాటలే తప్ప చేత లేవు సింగరేణిపై ప్రధాని పచ్చాబోధాలు మంత్రులు సింగ్ జగదీశ్వర్ రెడ్డి ఈశ్వర్ ప్రణాళిక సంఘం ఉపాధ్యక్షులు పనికి పని లేదు చాలా పెద్ద పని ఆందోళనలు అరెస్టులు ప్రధాని పార్టీలు ప్రజా కార్మిక సంఘాల నిరసన ఒకేసారి ఇంజనీరింగ్ డిగ్రీ కోర్సు అందించేందుకు సిద్ధమైన జేఎన్టీయుంటారు గ్రామాలకే రెవెన్యూ బృందాలు రైతుల దస్త్రాలను పరిశీలించి పరిష్కారాలు భూ సమస్యలు లేని పల్లెలే లక్ష్యం ఈ సమస్యలు చేసినోడు ఎవడు కేసీఆర్ఏ విద్యాశాఖలో నూట ముప్పై నాలుగు స్టీల్ ప్లాంట్ ప్రైవేటీకరణ వద్దు సారు విశాఖ ఉక్కు ఆంధ్రల హక్కు ఎట్టి పరిస్థితిలోనూ సింగరేణి ప్రైవేటీకరించే ప్రసక్తి లేదు తెలుగు రాష్ట్రాల్లో ముగిసిన ప్రధాని పర్యటన ఇది కేసీఆర్ కు सिलिकॉट तेल का तैयार है ना ये नारु पेपर ये ये मैंने